नमस्ते वेलकम टू वी5 न्यूज़ प्रस्तुत मन तो तेलंगाना आम आदमी पार्टी चीफ ऑफिशियल स्पोक्पर्सन विनय रेड्डी उन्नारु अना चेप्पंडी असल एंदी जनसंदोहम आम आदमी पार्टी असल एप्पुडु तेलंगाणालो चूडलेदु एंदी एक्कड चूसिना मी फ्लेक्सीलु ई आम आदमी पार्टी असल ई जनालु असल एंदी समरबेरे ముఖ్య ఉద్దేశమేంది మీకు ఏమనిపిస్తుంది మీరు పొద్దంచల్ మాతోనే ఉన్నారు మా పోడియంలో ఉన్నారు మా హాల్లో ఉన్నారు అంటే వాస్తవంగా చాలా మంది కూడా తెలంగాణ రాష్ట్రము ఆమ్ ఆద్మీ పార్టీ ఉందా ఆమ్ ఆద్మీ పార్టీ బలపడుతున్నదా ఆమ్ ఆద్మీ పార్టీ జన సమీకరణ చేస్తుందా అనే దిశనలో ఉండే కాకపోతే ఇల్ల మీరు మార్నింగ్ నుంచి చూసిన తర్వాత ఇల్ల 15000 మంది మా హాల్ కెపాసిటీ వచ్చేసి 3000 అయితే ఇల్ల 15000 మందిని మీరు లైవ్ గా చూస్తారు సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నది రేపు రాబోయే రోజుల్లో మంచి కార్యచరణతో ముందుకు పోబోతున్నాం దానిలో నో డౌట్ అబౌట్ ఇట్ రేపు పొద్దున ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్ లో కూడా కంటెక్ట్ చేయడానికి ఇది ఒక శంకారావం మాత్రమే ఇది ట్రైలర్ మాత్రమే అంటే 119 నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులు ఉన్నారా ఇప్పటివరకు 100% ఇయల్ మీరు చూసినారు కదా ఇయల్ జరిగింది వాలంటీర్స్ మీట్ ఇయల్ ముఖ్య వాలంటీర్స్ మీట్ ఉద్దేశం ఏందంటే 100% ఏదైతే నియోజకవర్గంలో ఉన్నారో పార్లమెంట్ కన్వీనర్స్ అదే టైంలో నియోజకవర్గం ఇన్ఛార్జెస్ నియోజకవర్గం ఇన్ఛార్జెస్ అంటే 119 కాన్స్టిట్యూన్సీలో ఆమ్ ఆద్మీ పార్టీకి అభ్యర్థులు ఖరారైనారు ఇయల్ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది మేము ఈ ఎలక్షన్స్కి పోతున్నామని చెప్పి మా తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ సోమనాథ్ భారతి గారు లైవ్గా చెప్పడం చూశారు మీరు కూడా ఉన్నారు కాబట్టి మీకు తెలిసే ఉంటుంది ఈరోజు జరిగిన సభలో ఎట్లాంటి కార్యాచరణ తీసుకున్నారు మీకు ఎట్లాంటి సూచనలు అందజేశారు 100% వారు చెప్పింది ఏంటంటే గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్రం ఎప్పుడైతే గ్రామ స్థాయిలో పార్టీ బలపడుతుందో 100% రాబోయే రోజుల్లో నియోజకవర్గం జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలపడుతుందనే సంకేతాలు ఇవ్వడం జరిగింది బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రతి ఒక్క కమిటీని ఫుల్ఫిల్ చేయాలని చెప్పినారు రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కేజ్రీవాల్ సార్ కూడా హైదరాబాద్ రాబోతున్నారని తెలియజేశారు అంటే ఇప్పుడు రానున్న ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటారు ఎట్లాంటి కార్యాచరణ ఎట్లాంటి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తెలంగాణ ప్రజలకు ఎట్లాంటి హామీలను ఇవ్వబోతున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ 100% అండి నెక్స్ట్ మంత్ కార్యవర్గ సమావేశం ఉన్నది హైదరాబాద్లో అందరు ఢిల్లీ ముఖ్య నేతలందరూ రాబోతున్నారు నేను చెప్పేది ఏంటంటే గడిచిన 10 సంవత్సరాల్లోనే ఒక జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన ఏదైనా పార్టీ దేశంలో ఉందంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే నేను ఎందుకు అంటున్నానంటే చాలా పార్టీలు వచ్చినాయి పోయినాయి కాకపోతే రెండు రాష్ట్రంలో 10 సంవత్సరాల్లోనే రెండు రాష్ట్రంలో అధికారం సొంతం చేసుకున్న పార్టీ ఏదైనా ఉంది దేశంలో అంటే అది ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రమే ఎందుకంటున్నానంటే ఇవాళ వాళ్ళ అజెండా ఈజ్ వెరీ సింపుల్ ఇవాళ కేజ్రీవాల్ కమిట్మెంట్ ఆర్ కేజ్రీవాల్ గ్యారంటీ అని ఒక మేనిఫెస్టోతో ముందుకు పోవడం జరుగుతుంది ప్రతి రాష్ట్రంలో ఎందుకు కేజ్రీవాల్ గారిని ప్రజలు ఎన్నుకుంటున్నారు ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారు అంటే పార్టీకి మేనిఫెస్టో అనేది గుండెలాంటిది ఇలా కేజ్రీవాల్ గారు ఇచ్చింది ఏంటంటే కేజ్రీవాల్ గ్యారంటీ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటంటే ఏదైతే కేజ్రీవాల్ గారు కమిట్మెంట్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారో ప్రజలకి 100% వాటిని ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నారు ఫుల్ఫిల్ చేస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రతి ఒక్కరు ఆశీర్వదిస్తున్నారు రెండు రాష్ట్రంలో అధికారం కూడా ఇచ్చినారు రేపు రాబోయే రోజుల్లో నార్త్లో ఎంపీ కానివ్వండి ఛత్తీస్గఢ్ కానివ్వండి హర్యానా కానివ్వండి 100% ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం చేపట్టబోతున్నది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే తెలంగాణలో కొంత మారుమూల గ్రామాలలో కూడా కొంచెం పరిచయం లేని పార్టీగా చెప్పుకోవచ్చు అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఎట్లా తీసుకుపోతారు పార్టీని ప్రజలలోకి చాలామంది కూడా ఇదే సందేహాలు వ్యక్తం చేసినారు కాకపోతే ఇంత క్యాడర్ ఉంది అని కూడా మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు వాస్తవానికి ఇవాళ నేనేదో వినయ్ రెడ్డి వచ్చేదో టీవీ ఛానల్స్ వచ్చిందని చెప్పడం కాదు మీరు లైవ్గా చూసినారు మీరు మార్నింగ్ నుంచి ఉన్నారు కాబట్టి మీకు తెలుసు ఇలా క్యాడర్ ఎట్లున్నది టీమ్స్ ఎట్లున్నాయి జనాభాలు మేము పైసలు ఇచ్చి తెచ్చుకునేది అయితే కాదు అండి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ గ్రామ స్థాయిలో బలపడుతున్నారు ఎందుకంటే కేజ్రీవాల్ గారు ఒకటే ఇంటెన్షన్తో ముందుకు పోతున్నారు వన్ కంట్రీ వన్ ఎడ్యుకేషన్ వన్ హెల్త్ క్యాంప్ వన్ హెల్త్ సో ఆబ్వియస్లీ ఏంటంటే చదువుకున్న వాళ్ళందరూ కూడా యాక్సెప్ట్ చేసే దిశగా ముందుకెళ్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆమ్ ఆద్మీ పార్టీ చాలా బలపడుతున్నది అంటే మీరు భావిస్తున్నారా ఖచ్చితంగా తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీని ఆదరిస్తారని భావిస్తున్నారా 100% ఎందుకు ఆదరించారంటే ఢిల్లీలో కూడా కేజ్రీవాల్ గారు పార్టీ పెట్టినప్పుడు ఎవరు వస్తారులే అన్నారు కానీ గడిచిన 10 సంవత్సరాల్లోనే ఇలా రెండు రాష్ట్రంలో జెండా ఎగరేసింది ఇలా గోవాల మేయర్ ఉన్నారు ఇలా మీరు ఇది చూసిన ఢిల్లీలో చూసినట్టయితే ఎంసీడీ ఎలక్షన్స్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి దక్కించుకొని ఇలా ఎంసీడీ ఎలక్షన్స్లో మా మేయర్ ఉన్నారు ఇంకోటి కూడా మీరు గమనించాలి ఇవాళ మీరు కనుక ఢిల్లీ మోడల్ తీసుకుంటే కనుక ప్రజలందరూ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇవాళ కార్పొరేట్ విద్యన గవర్నమెంట్ విద్య కార్పొరేట్ విద్యకు ధీటుగా ఏదైనా రాష్ట్రం ఉంది అంటే ఇవాళ ఢిల్లీ పంజాబ్ మాత్రమే 100% ఆయన ఇంటెన్షన్స్ ఆర్ వెరీ సింపుల్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఫ్రీ హెల్త్ ఈ రెండు ఇచ్చినప్పుడు దేశం బాగుపడుతున్న నినాదంతో ముందుకెళ్తున్నారు 100% అదే దిశగా ప్రజలు ఆదరిస్తున్నారు రేపు రాబోయే రోజుల్లో కూడా తెలంగాణలో ఖచ్చితంగా మా ఏదైతే కేజ్రీవాల్ గ్యారంటీ అనే ప్రోగ్రామ్ ఉందో 100% ఆ రెండు సింపుల్ ఏంటి అంటే
ఫ్రీ హెల్త్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఈ రెండు ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దేశం బాగుపడుతుందని చెప్పి ఆయన ఫీలింగ్ అది కూడా మా ఫీలింగ్ అంటే తెలంగాణలో చూసుకుంటే ఏ పార్టీలు ఎన్ని ఎవరిని హామీలు ఇచ్చినా కూడా మళ్ళీ తెలంగాణ ప్రభుత్వమే వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే మళ్ళీ వచ్చేది మూడవసారి కూడా ఖచ్చితంగా కేసీఆరే ఒక హ్యాట్రిక్ కొట్టబోతున్నారని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటారు దానిపై ఏమంటారు ఎవరు సెల్ఫ్ మార్కెటింగ్ వాళ్ళదండి ఇప్పటిదాకా నిన్నటి వరకు ఏమన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ఎక్కడుంది తెలంగాణ రాష్ట్రంలో అన్నారు ఇవాళ మీరు చూసినట్టయితే 15 మంది ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఇవాళ మన పోడియంలో ఉన్నారు మన హాల్లో ఉన్నారు సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉండాలి ఎందుకంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఏ దిశగా అడుగులేస్తున్నది రేపు రాబోయే రోజులు ఆమ్ ఆద్మీ పార్టీ ఎలా బలపడుతున్నది యువకులు ఎందుకు ఆమ్ ఆద్మీ పార్టీని కోరుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కనుక తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ చేయగలితే రేపు పొద్దున వాళ్ళకి ఏం జరుగుతుందో కూడా వాళ్ళ ఊహకు కూడా అందదు అది వాళ్ళకు కూడా తెలుసు 100% ఇవాళ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ కూడా అబ్జర్వ్ చేస్తున్నది ఎందుకంటే మా క్యాడర్ గ్రామస్థాయిలో బలంగా ఉన్నారు నియోజకవర్గంలో బలంగా ఉన్నారు రాష్ట్రంలో బలంగా ఉన్నారు రేపు 100% 119 కాన్స్టిట్యూన్సీలో ఆమ్ ఆద్మీ పార్టీ క్యాండిడేట్ టఫ్ ఫైట్ మాత్రం ఇస్తారు నేనేదో మేము అధికారంకి వస్తాము గవర్నమెంట్ ఫామ్ చేస్తామని చెప్పట్లేదు కాకపోతే ఇది నాంది రేపు రాబోయే రోజుల్లో ఈ 5 సంవత్సరాలు కాకపోయినా వచ్చే 5 సంవత్సరాలకైనా సరే గవర్నమెంట్ 100% ఆమ్ ఆద్మీ పార్టీ ఫామ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రంలో